Hi, welcome to my channel. ఈ రోజు హెల్తీ అండ్ టేస్టీ కోకోనట్ పాన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డిఫరెంట్ పాన్ ఎప్పుడైనా తిన్నారా? ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. జస్ట్ టేస్ట్ కోసమే కాదండి, దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా. అవి వింటే మీరే వద్దనకుండా తింటారు. ఈ తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉన్నా కూడా చాలా శుభకరంగా భావిస్తాం. ఈ తమలపాకుని ప్రతి పూజకి, శుభకార్యాలకి, ప్రతి పండగలకి తాంబూలం ఇవ్వడానికి తప్పకుండా వాడుతుంటాం. సో అలా వాడిన తర్వాత వాటిని పడేస్తూ ఉంటాం. కానీ ఈసారి అలా చేయకండి, ఇది ఇలా తినచ్చు. నేను కూడా మొన్న వరలక్ష్మి వ్రతానికి వాడిన ఈ తమలపాకుతో ఈ హెల్దీ అండ్ టేస్టీ పాన్ తయారు చేస్తున్నాను. తమలపాకులో విటమిన్ సి అండ్ కాల్షియం ఉన్నాయి. ఇది నేచురల్ మౌత్ ఫ్రెషనర్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ ఇది యాంటీ డయాబెటీస్ కూడా. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. అండ్ యాంటీ క్యాన్సర్, ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో ఇది తీసుకుంటే వాళ్ళకి రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను తమలపాకు తీసుకొని దానిపైన కొద్దిగా హనీ పూసుకుంటున్నాను, ఎందుకంటే స్వీట్ పాన్ లాగా అనిపించడానికి నేచురల్ హనీ అండి. ఇది షుగర్ పేషెంట్స్ తీసుకున్నా ఏం కాదు. సో కొద్దిగా హనీ తీసుకుంటున్నాను, లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా సోంఫ్ వేసుకుంటున్నాను. సో దీనివల్ల కూడా డైజెస్టివ్ సిస్టానికి మంచిది అండ్ నేచురల్ మోర్ ఫ్రెషనర్ కూడా. నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ కొబ్బరి కొద్దిగా వేసుకుంటున్నాను. అదే పండక్కి తీసుకున్న కోకోనట్ అండ్ ఇది కూడా చెప్తున్నాను కదా, ఇవన్నీ రీయూజ్ చేసుకున్నట్టువే. ఇప్పుడు ఇలా నీట్గా మడతేసుకొని దీనికి నేను ఒక లవంగం పెడుతున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా 4 ఇంగ్రీడియంట్స్తో ఈ హెల్తీ పా